తెలుగువన ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం చెన్నైలో టీ నగర్ ఏరియాలో ఉన్నాము. నందమూరి తారక రామారావు గారు ఆయన ఇంటికి ఇప్పుడు మనం వస్తున్నాం. ఆయన ఎక్కడ ఉన్నారు, మద్రాసులో ఉన్నంత కాలం ఆయన ఏ ఇంట్లో ఉన్నారో, 1953 నుంచి ఆయన సీఎం అయ్యేదాకా ఏ ఇంట్లో ఉన్నారో ఆ ఇంటికి వచ్చాము అప్పుడు. సో ఇది ఆ ఇంటి గేటు, రామారావు గారి ఇంటి గేటు. సో ప్రస్తుతం ఎవరు ఈ ఇంట్లో ఉండటం లేదు. ఒక వాచ్మన్ని పెట్టుకుని ఇంటికి రక్షణ నిమిత్తం పెట్టారు. రామారావు గారి సమకాలికులు, అప్పటి క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ప్రముఖులైనటువంటి కస్తూరి శివరావు గారు ఆయన కొన్న ఇల్లు. ఆయన దగ్గర నుంచి రామారావు గారు కొనుగోలు చేశారు. 1953లో ఈ ఇంటికి ఆయన వచ్చారని చెప్పేసి సీనియర్ మోస్ట్ ఆర్టిస్టు, అలాగే సీనియర్ మోస్ట్ ఫ్రీలాన్స్ జర్నలిస్టు యేతూరు చలపతిరావు గారు చెప్తున్నారు. ఇప్పుడు ఆయన కూడా, చలపతిరావు గారు కూడా మన దగ్గరే ఉన్నారు. ఈ ఇంటి గురించి మీకు తెలిసింది చెప్పండి సార్. ఇది రామారావు గారు ఎప్పుడు ఇంట్లోకి వచ్చారు, ఎప్పటిదాకా ఉన్నారు? 1953లో ఇంట్లోకి వచ్చారు సార్. ఈ ఇంటి నెంబర్ 28, ఆయన డేట్ ఆఫ్ బర్త్ కూడా మే 28. ఆయన ముందు తిరుక్రమరావు గారితో ఇక్కడ ఉండేవారు. ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ కలిసారు. తర్వాత తిరుక్రమరావు గారికి వేరే రంగరాజపురంలో ఒక ఇల్లు కట్టించి అందులోకి మకాం మార్చి ఈయనే ఉండడం మొదలు పెట్టారు. 1953లో వచ్చారు ఇంట్లోకి. ఓకే. ఆయన మద్రాసుకు వచ్చింది 1948 ఎండింగ్. ఆ రంగరాజపురం ఇంట్లో కొన్నాళ్ళు ఉన్నారు. ఓకే. ఆ తర్వాత ఆఫీస్గా వాడుకున్నారు, ఇంట్లోకి వచ్చేసారు. ఓకే. ఈ పక్కేళ్ళు శివరావు గారిది. ఓకే. ఈయన గంభీరు కొని ఆల్టర్నేట్ చేయించారు. ఓకే. ఈ ముందున్నది ఆయన చిన్న రూమ్, అందులోనే అందరికీ దర్శనం ఇస్తాడు ఆయన. ఓకే. ఆ ముందున్న రూమ్ దగ్గర నుంచి ఆ ఎదురుకుండా ఒక చిన్న మేకప్ రూమ్. ఓకే. ఆ పక్కన ద్వారంలోకి వెళ్తే ఇంట్లో కింద ఆయన భోజనం చేసే ప్లేస్. ఇప్పుడు అక్కడ గ్రీన్ కలర్ లో గేట్ లా కనిపిస్తుంది కదా, అది అంతా వెళ్తే ఆయన భోజనం చేసే చిన్న ప్లేస్. ఓకే. లోపల వంట గంట అంతా లోపలే. ఓకే. తండ్రికి ప్రతిరోజు కొబ్బరికాయ కొడతారు. కింద తండ్రి ఫోటో ఉంటుంది, ఆయనకి అగ్రతలు ఎరిగిస్తారు. ఇది ఆయన దినచర్యలలో. ఇది ఆయన ఎప్పుడు 8:30 అయితే నిద్రపోతారు. రాత్రిపూట రాత్రి భోజనం చేయరు. సుక్క చపాతి ఇటువంటి వండి తింటారు. తినేసి 8:30కి నిద్రపోతారు. ఆయన పౌరాణిక వేషాలు వేసినప్పుడు మాత్రం కిందే పడుకుంటారు. అవునా? కిందే పడుకుంటాడు. ఓకే. చన్నీళ్ళ స్నానమే చేస్తారు. చాలా నిష్టగా ఉంటారు. ఓకే. ఆయన రోజుకు రకం బొట్టు పెడతారు. ఓ రోజు అగులు, ఓ రోజు కుంకుమ, ఓ రోజు సింధూరం, ఓ రోజు విభూది, ఓ రోజు గంధం. ఓకే. ఇలా రోజుకు తీరుగా రామారావు గారు ఇక్కడ దర్శనం ఇస్తూ ఉంటారు. ఓకే. ఆయన దర్శనం కోసం 2 గంటల నుంచి ఎక్కడ ఆయన మామూలు ఎక్కడ నిలబడతారు జనం వచ్చినప్పుడు? జనం అంతా అక్కడ నిలబడతారు. ఈ కిందకి వస్తారు, ఈ చెట్టు దగ్గరికి. చెట్టు అవుతుంది. ఓకే ఓకే ఓకే. బాయని పిలిచి వచ్చారా అంటే బస్సులు, ఇక్కడ 10 బస్సులు, 7 బస్సులు, 8 బస్సులు దాసరాణి దాటిపోయి అంత వరకు ఉంటాయి. అప్పుడు ఈ బ్రిడ్జ్ లో ఏమి లేవు కాబట్టి కూడా మొత్తం విశాలంగా ఉండేది. ఓకే. జనం అంతా ఇలా ఇక్కడ నిలబడేవారు. ఓకే. గేటు తీస్తాడు రాము అని ఒక అతను ఉండేవాడు. ఆడు గేటు దిగారే పొలవంటూ వచ్చేసి ఇలా నిలబడతారు ఆ జప్పులు. నమస్కారం నమస్కారం. ఏ ఊరు మంది? పాలకొల్లండి. ఆ తంకలు ఎవరు? మా అబ్బాయి, మీ పేరే పెట్టుకున్నాం. ఊరి మా చీవుడు బాగా కారుతున్నారా, చాలా గొప్పడు అవుతాడు. ఇలా మాట్లాడిన తర్వాత మాకు షూటింగ్ చూడాలని ఉందండి అని మేనేజర్ని పిలిచేవాడు. వాయిని షూడియోలో షూటింగ్. ఓకే. 2 బస్సులు వస్తాయి. ఓకే. వాళ్ళని అందరినీ ఒకసారి పంపకుండా నెలమెల్లిగా పంపుకొని చెప్పు. మీరు ఈ ఇంటికి ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళా? నేను 9 సంవత్సరాలు వచ్చాను. 9 సంవత్సరాలా? 4 గంటలకి మానకుండా. అవునా? లాస్ట్ స్టేజ్లో ఆయన మినిస్టర్ అవ్వడానికి కారణం కూడా మేమే. సీఎం అవడానికి పేపర్లో రాసి, నేను నేనే కాదు, అదే ఉద్యోగం. అదే పేపర్లో రాసి ఆయన మినిస్టర్ అయ్యిన తర్వాత రమ్మన్నారు హైదరాబాద్. నాతో వచ్చి రాని రాజకీయాలు నాకు పడదు, నేను ఇక్కడే ఉండిపోతాను. ఈ ఇంటి దగ్గర ఎప్పుడు దాకా ఉన్నారు, ఏ సంవత్సరం దాకా ఉన్నారు ఆయన రామారావు గారు? 1953 నుంచి. 1983 సీఎం అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయారు కదా? హైదరాబాద్ వెళ్ళిపోయి అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. ఇప్పుడు వస్తే ఇక్కడ ఉంటారు. ఓకే. ఇక్కడ పెద్ద కూతురు ఉండేది. ఓకే. అంతా వెళ్ళిపోయినా కూడా పెద్ద కూతురు ఇక్కడే ఉంది. లోకేశ్వర్ గారు? లోకేశ్వర్. ఓకే. పెద్ద కూతురు ఉన్నంతకాలం ఇల్లు బాగానే ఉంది. తర్వాత వాళ్ళని కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. ఓకే. షిఫ్ట్ అయిపోయి ఇల్లు అనాథ అయిపోయింది. అదేలే. ఇల్లు చాలా పాడుపడిపోయినట్టుగా అయిపోయింది. ఒక గేట్ పని కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఎవరు పేపర్లో కూడా ఫోటోలు వేసారు, తమిళ పేపర్లో కూడా వేసారు, రామారావు ఇల్లు ఇలా అయిపోయింది. దాంతో వాళ్ళు కళ్ళు తెరుచుకుని ఒక గేట్ పని అది పెట్టి. సో ఇప్పుడు దీనికి 80 సంవత్సరాల పైన చరిత్ర ఉంది. రామారావు గారు 1953 వచ్చారంటే
అంతకంటే ముందు శివరావు గారు కొన్నారు అంతకముందు 20 సంవత్సరాలు జరిగింది 80 సంవత్సరాలు జరిగింది శివరావు గారు ఎంత కాలం ఉన్నారు ఆయన 20 ఏళ్ళు ఉన్నారు దీంట్లో 20 ఏళ్ళు ఉండి రామారావు గారికి అమ్మారా ఆయన ఆర్టిస్ట్ గా దిగిపోయాడు కింది అవును సూపర్ సుందర్ ఇవన్నీ నాగేశ్వర గారితో చేశాడు ఓకే ఆయన దిగిపోయిన తర్వాత పక్కకి కట్టె పెట్టుకుని ఈ ఇల్లు రామారావు కొంటానంటే ఇచ్చేశాడు ఓకే సో ఇప్పుడు అంటే ఈ రకం మీరు చూస్తే ఇది మామూలుగానే రామారావు గారు వచ్చిందే 80 సంవత్సరాల క్రితం దానికంటే ముందు 20 సంవత్సరాలు శివరావు గారు ఉన్నారు అంటే ఇప్పుడు 100 ఏళ్ళు ఉంటుంది కదా దీని వయసు ఇప్పుడు 2023 గ్యారెంటీ 100 ఏళ్ళు 100 ఏళ్ళు ఉంటుంది ఇది కాదు మామూలు షూటింగ్ ఉంటే ఆయన 6:30 కే సెట్స్ కి వెళ్ళిపోతారు అంటారు ఉంటే 6:30 కి వెళ్తా 6:30 కి వెళ్లి షూటింగ్ ఉండవు కదా ఇప్పుడే షూటింగ్ లోకల్ గా అవుట్ డోర్ ఉన్నా కూడా 9 గంటలకే ఓకే బయట ఊరు వెళ్తే బయట ఊరు వెళ్ళిపోతాడు అదేనా 6:30 కి భోజనం చేసేసిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేసుకుని డ్రెస్ అంతా కాస్ట్యూమ్స్ కూడా రెడీగా ఉంటాడు ఇక్కడే ఓకే డ్రెస్ చేసుకుని రెడీ గేట్ తీయమంటాడు బస్సులు ఏవి వస్తాయి కదా పొలవబడితే ఏ ఊరు ఉంది నమస్కారం నమస్కారం ఏం తెంపడే ఏం తిరుపతి వచ్చారా తిరుపతి వెళ్తామండి మీరు తిరుపతి కంటే ఎక్కువ కదా మాకు మీరు వెంకటేశ్వర స్వామి వేషాలు వేశారు మీరు వెంకటేశ్వర స్వామిగా మాలో నిలిచిపోయారు సరే సరే వెంకటేశ్వర స్వామిని మర్చిపోకండి నన్ను గుర్తుపెట్టుకుని అభిమానంతో చాలా సంతోషం పాలకోలు ఏం చేస్తూ ఉంటారు మాకు ఏదో 4 ఎకరాలు భూమి ఉందండి వ్యవసాయం చేస్తాం ఇవి మీరేం చేస్తారు నేను చిన్న ఉద్యోగం కలెక్టరేట్లో చేస్తున్నానండి చాలా సంతోషం చాలా సంతోషం వస్తా సార్ షూటింగ్ సార్ ఓహో షూటింగ్ మేనేజర్ ప్రసాద్ అని ఒకటి ఉండేవాడు నేను షూటింగ్ వాళ్ళని అడిగి ఎన్ని బస్సులో చూసి వాయిన్ స్టూడియోకి ఓకే మాట్లాడు ఓకే వాడు మాట్లాడాడు సో ఈయన ఎక్కడ షూటింగ్కి వెళ్తే వాళ్ళని అక్కడికి రమ్మనే వాళ్ళ చూడటానికి ఓకే ఈయన ఈయన షూటింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు చూడాలి చూడాలి యాక్ట్ చేస్తుంటే పొమ్మనేవాడు కాదు ఈయన తర్వాతే ఓకే మిగతా హీరోల దగ్గరికి వెళ్ళాం ఇక్కడే రామారావు గారు సీతారామ కళ్యాణాలు గులేబగా వాళ్ళ కథలు ఓకే విన్నారు ఇవన్నీ ఇక్కడే అన్ని పాండవ మహత్యం ఓకే అన్ని ఇక్కడ ఇక్కడికే మహానుభావులు డివి నరసరాజు గారు సముద్రాల సీనియర్ గారు సముద్రాల జూనియర్ గారు ఓకే ఆరుద్ర గారు ఆత్రేయ గారు మహామహా నటీనటు రామ నాగేశ్వరరావు గారు అప్పుడు రామారావు నాగేశ్వరరావు బాగా ఇదిగా ఉంటే నాగేశ్వరరావు గారు కూడా రామారావు ఇంటికి వచ్చేవారు ఓకే ఇంతవరకు ఇదంతా ఆయన కాంపౌండ్ వాళ్ళు ఇప్పుడు ఈ రూమ్లు ఏంటి ఇవి రామారావు రూమే ఇది రామారావు గారు రామారావు పడుకునే రూమ్ ఓకే నైట్ ఏదైనా ఆయన షూటింగ్లు కొంచెం తగ్గినప్పుడు నైట్ ఏదైనా కారు వస్తే లైట్ దాని పడుతుంది ఓకే తన నా కోసం వచ్చిందేమో డౌకులు లేచేవాడు అలాగ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు రాత్రి 9 ఇంటికి అలా కారు నీడ దానికి పడుతుంది నాగేశ్వర గారిని ఒకసారి రామారావు గారు భోజనాన్ని పిలిచాడు ఊటీలో ఉంటే భోజనాన్ని పిలిచాడు వచ్చేస్తున్నాను అంటే భోజనం అంటే అమ్మ వదిలిగా చెప్పండి రేపు మార్నింగ్ వచ్చేస్తాను ఇక దాసనారాయణరావు కూడా పిలిచాడు ఇద్దరి దగ్గర భోజనం ఎలా చేస్తాడు అంచేత దాసనారాయణరావు నైట్ డిన్నర్ మధ్యాహ్నం డిన్నర్ ఇక్కడ అది కళ్ళారు చూశాను ఇలాగా ఆప్యాయత రామారావు గారు మనస్ఫూర్తిగా నవ్వుతాడు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాడు కుళ్ళు కుసిద్ధం లేని మనిషి అసూయాద్వేషాలు లేని మనిషి ఇక్కడే దగ్గుబాటి వెంకటేశ్వరరావు వస్తే ఇక్కడే కూర్చుని ఏ చూడి వచ్చేసావా ఇప్పుడు 4 అయిందయ్యా అంటే ఇంట్లో ఉన్న మీరే 3 గంటలు లేచి కాపలాగా వస్తుంటే నేను బయట నుంచి రావాలి కదా ఆ తీని మీద వాడు కూర్చునివాడు పుచ్చిగిచ్చిగా తీని మీద కూర్చునేవాడు కుర్రాడు అప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు డాక్టర్ గారు మాత్రం పెద్దలు మాత్రం ఇంట్లోనే ఉండేవాడు ఆయన క్లినిక్ పెట్టాడు అవసరమైతే వెళ్ళేవాడు లేకపోతే లేదు అలాగే అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళే బాలకృష్ణ చదువు సంజలన్నీ హైదరాబాద్లో జరిగాయి ఇక్కడ మాత్రం 5th క్లాస్ 6th క్లాస్ వరకు ఇక్కడ ఈ పక్కనే స్కూల్ అక్కడ చదువుకున్నారు అంతా కూడా హైదరాబాద్ వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వాళ్ళు ఎక్కడే ఇక్కడ హరికృష్ణ కూడా వచ్చి పోతూ ఉండేవాడు వచ్చే 10 రోజులు ఉండి వెళ్ళిపోతూ ఉండేవాడు ఎవరు కనిపించేవారు కాదు అమ్మాయిలు పెళ్లి లేకపోయాయి ఆ లాస్ట్ అమ్మాయి మాత్రం ఉండేది ఆ అమ్మాయి కూడా పెళ్లి చేసేసారు ఆ లాస్ట్ కూడా ఒకడు ఉండేవాడు జయశంకర్ వాడిని వివేకాండ్ గోకి అద్దెకి ఇచ్చారు ఒక ఆయన ప్రొడ్యూసర్ సూర్యచంద్రరావు అని వాళ్ళ అమ్మాయికి ఇచ్చేసారు ఆ వివేకాండ్ గో అతందే అతనికే సో ఇది రామారావు గారి ఎన్టీ రామారావు గారి ఇంటి చరిత్ర ఇది సో ఆయన్ని కొన్ని సంవత్సరాల పాటు ఆయన ఇంటికి వచ్చి ఆయనతో కలిసి మాట్లాడి మనకి ఈ వివరాలన్నీ తెలియజేసిన యచూరి చలపతిరావు గారికి ధన్యవాదాలు సార్ చాలా సంతోషం నమస్తే